మీకంటే ముందు మేఘాంక్ష్ మీ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మేఘాంక్ష్ కానీ అతను అంటే ఫస్ట్ మూవీ రాజ్దూత్ కావచ్చు అదంతా ఆడలేదు. అవునవును. సో డెబ్యూ వర్కౌట్ అవ్వాలా? అవునవును. ఆ తర్వాత కోతికొమ్మ వచ్చి మన సతీష్ వేగష్ణ గారు ఆయన డైరెక్షన్లో మూవీ చేశారు. అవునవును. అది అన్ఫార్చునేట్లీ రిలీజ్ కాలేదు. యా. సో మీకంటే ముందు వచ్చిన మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తను తన చూసి మీకు ఇంకేమన్నా ఇలాంటి అరే మనం హీరోగా ఎందుకనే భయాలు ఏమన్నా? అయ్యో భయాలు ఏం లేదండి. అంటే ఒక విధంగా మేఘాంక్ష్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది చెప్పొచ్చేమో. అంటే మేఘాంక్ష్ ఎలా అంటే చాలా స్వీట్ పర్సన్ అనమాట. అంటే తను సినిమాల్లో వచ్చినప్పుడు కూడా తను కొన్ని కష్టాలు అవన్నీ ఉంటాయి, కొన్ని యాక్టర్స్కి అవన్నీ ఎదురయ్యాడు అనమాట. సో తను నాకు వెంటనే వచ్చి మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆ షేర్ చేసుకునేవాడు ఇట్లుంటుంది, కొంచెం చూస్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకో స్క్రిప్ట్స్, మామూలుగా ప్రొడక్షన్ చూసుకో మంచిగా, అంటే నువ్వు సెట్కి వెళ్ళినా కూడా కరెక్ట్ టైంకి సెట్లో ఉన్నట్టు చూసుకో, అవన్నీ అట్లా ఇన్పుట్స్ ఇచ్చేవాడు అనమాట. అంటే మెయిన్ భయం అని ఏం రాలేదు నాకు. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక రిస్క్ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మనకు ఒక బ్రేక్ రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 20 ఏళ్ళు దాకా పట్టొచ్చేమో, కానీ అంటే ఫుల్ టైమ్గా సినిమాల్లోకి ఉండాలంటే ఇంకా మైండ్ సెట్ పొంది అలా చేసేసుకోవాలన్నమాట. అంటే నేను ఇప్పుడు ఈ ఇయర్లో ఫెయిల్ అవుతే నేనేమో గివప్ చేశాను, నేను ఇంకా చేస్తూనే ఉంటాను సినిమాలు. అంటే నాకు మంచి రోల్స్ వస్తూనే ఉండాలని ఆశిస్తూ ఉంటాను. దట్ సూపర్. సో అలాగే సినిమాలు కూడా చేస్తూనే ఉంటానేమో, నా లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటానేమో.